నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. యెషయా 38:5 గమనించండి. ఈ లోకంలో మనం కన్నీళ్లు పెట్టినా సరే కరగనటువంటి హృదయాలు చాలా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసినా జవాబు ఇవ్వలేనటువంటి దేవుళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ బైబిల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎవరు కన్నీరు కార్చినా దేవుడు వారికి ఖచ్చితంగా జవాబిచ్చాడు. అదే దేవుడు నీకు ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. దేవుడు మన కన్నీళ్లు చూసినట్లయితే, ప్రార్థన అంగీకరించినట్లయితే ఏమవుతుంది? అన్న కన్నీళ్లు చూసి దేవుడు కుమారుణ్ణిచ్చాడు. హగరు కన్నీళ్లు చూసి దాహం తీర్చాడు. దావీదు కన్నీళ్లు చూసి పాపాన్ని క్షమించాడు. మరియ కన్నీళ్లను చూసి లాజర్ను బ్రతికించాడు. నీ కన్నీళ్లను చూసి నిన్ను క్షమించటానికి, నీకున్న అవసరాన్ని తీర్చడానికి, చేజారిపోయినటువంటి పరిస్థితులను మరలా నీ చేతికి అప్పగించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తున్నట్లయితే, అనగా నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నా కన్నీళ్లు చూసి త్వరగా జవాబు ఇవ్వబోతున్నాడని మీరు నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ప్రార్థన ఆలకించేవాడివని, మా కన్నీళ్లను చూసి కరిగిపోయే దేవుడువని, కరుణించి కటాక్షముతో శ్రేష్టమైన జవాబిచ్చే దేవుడువని ఈరోజు మేము నీ వాక్యము ద్వారా మరొక్కసారి విని నిన్ను మహిమపరుస్తున్నా. ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో, ఏ పోరాటం గుండా వెళ్తున్నారో, ఏ కష్టంలో, ఏ కన్నీటి లోయలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరినీ ఆదరిస్తూ బలపరుస్తూ ఓ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు. నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. నేను ఎవరైతే వారు కలిగి ఉన్న సమస్యలను బట్టి కన్నీళ్లు కారుస్తున్నారో వారి కన్నీళ్లు మీరు చూశారు, వారి ప్రార్థన మీరు ఆలకించారు, అద్భుతమైన జవాబిచ్చి వారి కన్నీటిని ఆనందముగా మీరు మార్చబోతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈరోజు మాకు తోడుగా ఉండి మేము చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఇచ్చి, కాపుదల భద్రతను ఇచ్చి, మా కుటుంబాల చుట్టూ, మా ఉద్యోగాల చుట్టూ, వ్యాపారం చుట్టూ, బిడ్డల చుట్టూ, పరిచర్య చుట్టూ ఈ కాపుదల భద్రతను ఉంచి ఈరోజు విశ్రమించేంత వరకు నీ సన్నిధిని అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన దేవుడు మీ కన్నిటిని కొట్టివేయబోతున్నాడు. సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ రోజంతా గడిపేసేయండి. సాయంత్రం దేవుని సన్నిధికి సంతోషంగా వచ్చి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సింది. మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.